రైతులు మాత్రం అంటే ఎవరైతే కష్టపడుతారో ఎవరైతే నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఇట్లా వస్తారో వాళ్ళకి మాత్రం అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది రాష్ట్రంలో. దానికి సంబంధించి అంటే పౌల్ట్రీ ఫామ్లకు సంబంధించి అంటే ఇక్కడ కోడి చికెన్ ఉంటది కదా చికెన్ రేట్లు భారీగా పెరిగిపోతా ఉన్నాయి. అయితే మనం ఏమనుకుంటున్నాం అంటే రైతులకు కూడా మస్తుగా పైసలు వస్తుండొచ్చు వాళ్ళు కూడా మంచిగా కోట్లు కోట్లు సంపాదించేసి బిల్డింగ్లు కట్టుకుంటొచ్చు అనే ఒక అభిప్రాయం ఉండొచ్చు ఒకవేళ పబ్లిక్లో. అసలు విషయం ఏం జరుగుతుందో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అండి ఏం జరుగుతుంది. నమస్తే అండి. తెలంగాణ పౌల్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేషన్ రైతుల అసోసియేషన్. ఎస్ నేను అధ్యక్షుడి రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు మచ్చా సుధాకర్ రావు. అయితే మేము గత కొంతకాలంగా ఈ పౌల్ట్రీ ఇంటిగ్రేషన్ వ్యవస్థలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కార్పొరేట్ వ్యవస్థ మొత్తం రైతులను అనగదొక్కేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈరోజు మార్కెట్లో మీరు చూస్తున్నటువంటిది 300 రూపాయలు చికెన్ ధర పలుకుతున్నప్పటికీ, కేజీ పలుకుతున్నప్పటికీ, మాకు గిట్టేది మాత్రం 4.50 రూపాయలు అని చెప్తూ మళ్ళీ దాంట్లో అన్ని కట్టింగులు కటింగ్లు అంటే ఇప్పుడు 4.50 రూపాయలు మళ్ళీ దాంట్లో చూడండి. దాంట్లో చెప్తాను ఇప్పుడు పొట్టు మాదే, కరెంటు బిల్లు మాదే, లేబర్ చార్జెస్ మాయే, మనమే, వ్యాక్సినేషన్ మాదే, ఇదంతా చూస్తా ఉంటే బొగ్గులు తర్వాత బొగ్గులు హీట్ కావడానికి బొగ్గులు ఈ విధంగా మొత్తం అన్ని మాయ చేస్తే మేము 2 నెలలు కష్టపడితే కుటుంబ సభ్యులతో సహా మేము కూడా ఈవెన్ ఇక్కడ మేము ఏదో తెల్లబట్టలు వేసుకొని ఇక్కడ స్టూడియోకి వచ్చినట్టే మేము కూడా షర్టు వదిలేసి మా కుటుంబ సభ్యులు 2 నెలలు కష్టపడితే మాకు మిగిలేదు ఒక్కొక్కసారి అదృష్టం ఉంటే 5 నుంచి 10 వేలు లేదంటే మైనస్ లో కూడా మాకు బిల్లు వస్తే మేమే ఎదురు కష్టాలు ఎదురు మేమే కట్టాలి కంపెనీకి. ఆ పరిస్థితి మాకుంది రైతులకి. ఈరోజు మేము గత కొంతకాలంగా మేము అన్ని బ్రాంచ్లలో ఇప్పుడు ఈరోజు అన్ని కంపెనీల బ్రాంచ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విహెచ్ఎల్ ఉంది, స్నేహ ఉంది, సుగ్న ఉంది, లోటస్ ఉంది, విలాసిత లాంటి ఎన్నెన్నో కంపెనీలు ఉన్నాయి. ఒక 17 రికగ్నైజ్డ్ కంపెనీస్ ఉన్నాయి తెలంగాణలో. మేము అందరికి దాదాపు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. వాళ్ళు రేట్లు డిసైడ్ చేస్తున్నారు. కిలో చికెన్ ఎంత అమ్మాలి, కోడిగుడ్డు ఎంత అమ్మాలి, ఏం కథ అనేది పేపర్లలో ఇస్తున్నారు. మాకు కూడా మేము రైతులము, మేము కష్టపడుతున్నాము, తర్వాత కరెంటు ఏర్పాటు చేస్తున్నాము, మా భూమి మాదే, షెడ్ వేసుకుంటున్నాము, తర్వాత ఉనుక పోస్తున్నాము, ఇవన్నీ కూడా మాయ చేస్తున్నాము, తర్వాత కరెంటు బిల్లు మేమే కట్టుకుంటున్నాము, ఇవన్నీ చేస్తున్నాం కదా, మేము కూడా కిలకు ఇంత ఇవ్వాలని చెప్పేసి మీరు ఒక డిమాండ్ పెట్టాలి. అట్లయితేనే చేస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏవైతే పౌల్ట్రీ ఫామ్లకు సంబంధించి యజమానులు ఎవరైతే ఉన్నారు మీరు చేసిన అనుకున్నారు కాదా? మేము ఇప్పుడు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. ఇస్తే మా మీద మొన్న 28వ తారీఖు నన్ను ఒక సినిమా పక్కిలో నన్ను లిఫ్ట్ చేసి 6 రోజులు రిమాండ్ పెట్టారు. నన్ను 6 రోజులు రిమాండ్ లో ఉన్నాను నేను. మొన్న ఎప్పుడు అంటే అడిగిన పాపానికి మనం కష్టపడుతుంటే కష్టపడుతున్నారు ఆయన. మరి మాకు కొంత ఇప్పుడు మీరు ఎంతనంటే అంత లాభం తీసుకుంటున్నారు. మీకు లాభం ఉన్న కాడికి వేసుకుని రేట్ ఏ రేట్ అంటే ఆ రేట్ పబ్లిక్ అమ్ముతున్నారు. మరి మాకు కష్టానికి పరిస్థితి ఫలితం ఏందని అడిగితే మమ్మల్ని జైల్లో పెట్టారు. అంటే అడగదొక్కే పరిస్థితి. ఈరోజు నాతో పాటు ఇంకా 3 సోదరులు చంద్రశేఖర్ రెడ్డి అని, హీరియా నాయక్ అని ఒక 3 సోదరులు, అదే మాదిరిగా ఇక్కడ పప్పు రాజారెడ్డి గారు సిద్దిపేట అధ్యక్షులు ఉన్నారు. వీళ్ళని కూడా కేసులు పెట్టారు కానీ ఇంకా వీళ్ళని పంపలేదు రిమాండ్ కి. ఇంకా మమ్మల్ని మాత్రం పంపారు. సో టోటల్ గా తెలంగాణ వైడ్ గా 16 మంది మీద ఈ రోజు కేసులు బనాయించారు. ఈ కార్పొరేట్ కంపెనీ అడుగుతున్నందుకు రైతులకు న్యాయం చేయండి, కష్టపడుతున్నాం నాయన అంటే. అవును, న్యాయం చేయమని అడిగితే ఈ పరిస్థితి ఉంది. సో ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఏం డిమాండ్ చేస్తాం మేము? ఇప్పుడు నిన్న కోస్గి పట్టణంలో గౌరవనీయులు కేటీఆర్ గారు అక్కడికి వచ్చారు. వస్తే మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇస్తే వారు రమ్మన్నారు, ఈ 2 రోజుల్లో రమ్మన్నారు. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు ప్రభుత్వము ఇది పౌల్ట్రీ వ్యవస్థ అనేది వ్యవసాయ అనుబంధ సంస్థ. వ్యవసాయ అనుబంధ సంస్థ అయినప్పుడు పాడి పశువులు కానీ అన్నారు. అంటే వరి వేయకండి, ప్రత్యామ్నాయంగా ఏమైనా ఉంటే చూసుకోండి అంటే పౌల్ట్రీ ఉంటది, ఇందులో పాడి పరిశ్రమ ఉంది, రకరకాలుగా కొన్ని చేపల పెంపకం ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అయితే ఏం చేస్తున్నారు ఇప్పుడు? అగ్రికల్చర్ బోర్ ఉంది, మరి పౌల్ట్రీ వ్యవసాయ అనుబంధ సంస్థ అయినప్పుడు అక్కడ మేము అగ్రికల్చర్ బోర్ ని మేము ఈ డ్రింకర్లకు కానీ వాడుకోవడం, కోళ్లు తాగడానికి నీళ్లు వాడుకుంటే దాని మీద ఫైన్లు వేస్తా ఉన్నది ప్రభుత్వం, కేసులు చేస్తారు. ఎందుకు? ఎలక్ట్రిసిటీ ఇప్పుడు మీరు ఇది సపరేట్ చేసుకోండి, ఇది కమర్షియల్ వస్తుంది అంటారు. కమర్షియల్ ఎట్లయితుంది? అదే కదా, వ్యవసాయంలో భాగం కాదా ఇది? వ్యవసాయంలో భాగం అని మేమంటున్నాము. ప్రభుత్వం ఏం కాదు మీరు కట్టండి అని అంటున్నారు. అయితే దాని మీద 30,000, 40,000, 50,000 రూపాయలు పరిశ్రమ అంటారా? కోళ్ళు అంటే కోళ్ళ పరిశ్రమ అని దానికి పేరు పెట్టేసి అంటే ఇది వ్యవసాయ అనుబంధం కాదా ఇది? కాదని ప్రభుత్వం ఉంటుంది, ఎలక్ట్రిసిటీ అధికారులు అంటున్నారు. సో మా మీద 30,000, 40,000, 50,000 కేసులు కూడా చేసారు. తర్వాత మేమేమంటున్నాం అంటే ప్రభుత్వాన్ని ఈరోజు మాకు సబ్సిడీ
ఇప్పుడు అందరికీ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినట్టు దీనికి కూడా పౌల్ట్రీ వ్యవస్థ కూడా ఎంతో కొంత సరే పూర్తిగా ఉచితం ఇవ్వకపోయినప్పటికీ సబ్సిడీ ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని మేము అంటాం సరే నీకు వీలు కావడం లేదు సాధ్యం కాదనుకోండి ఎంతో కొంత 50% లేకపోతే ఏది ఇస్తావో ఇవ్వాలి కదా సో అది కూడా డిక్లేర్ చేయడం లేదు ప్రభుత్వం నుంచి ఈ రెండు డిమాండ్లు మేము అడుగుతున్నాం ఏంటంటే మేము త్వరలో ఇప్పుడు వెళ్ళబోతా ఉన్నాం లేదు అంటే రైతు గర్జన పేరుతో మేము అన్ని విపక్షాలను ఏకం చేస్తాం మేము దీన్ని తీవ్ర పోరాటం చేస్తాం 100% మేము ఇప్పుడు జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత మొదటి స్టెప్ నేను తిరుమర మల్లన్న గారిని కలుగుదామని ఇక్కడికి వచ్చాను వచ్చి అదే మాదిరిగా మా బాధలు చెప్పుకొని మీడియా ద్వారా మొత్తం యావత్ తెలంగాణ ఇప్పుడు మేమంతా ఏకం చేస్తున్నాం అదే మాదిరి ఇందులో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రారంభమైంది మొన్న నన్ను 25వ తారీఖున అన్నవరంలో మీటింగ్ పెట్టి దాదాపు ఒక 2000 మంది నన్ను చీఫ్ గెస్ట్ గా తెలంగాణ అధ్యక్షుడు అని చెప్పి అక్కడికి పిలవడం జరిగింది నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి అయితే అక్కడికి పిలవడం జరిగింది అక్కడ కూడా పోరాటం స్టార్ట్ అయింది అయితే నేనేమంటే ఉభయ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఒక జేఏసీగా ఏర్పడి ప్రభుత్వం మీద పూర్తి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం తర్వాత ఈ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాడు వాళ్ళు అమ్ముకోవడానికి మాత్రం రేట్ నిర్ణయించుకుంటారు అంటే మనం పెంచినందుకు మనం కష్టపడ్డందుకు మనం రేట్ నిర్ణయించే హక్కు లేదా ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఇక్కడ వస్తున్నటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ పీసీ రేటు ఒక కంపెనీ డిసైడ్ చేస్తుంది 95 రూపాయల్లో ఒక కోడి తయారు కావాలని నియమ నిబంధనలు పెట్టుతారు మా దగ్గర అగ్రిమెంట్లు తీసుకుంటారు 100 సంతకాలు మాతో మా షెడ్ మేము 20 లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టి ఈరోజు మేము ఈఎంఐలు వెళ్ళక అప్పుల బాధతో పుస్తలు అమ్ముకొని అప్పుల పాలవుతున్న రైతు ఇంత జరుగుతుంటే వాళ్ళు మా దగ్గర ఒక 50-100 సంతకాలు తీసుకొని 2 చెక్కీలు ష్యూరిటీ పెట్టుకొని మమ్మల్ని పీసీ రేటు 95 రూపాయలు డిక్లేర్ చేస్తాడు మీరు చూడండి 35 నుంచి 38 రూపాయలు ఒక చిక్కు కాస్ట్ వేరే అది 20 రూపాయల్లో తయారైతుంది అంటే అక్కడ 15 రూపాయలు అక్కడ మార్జిన్ తింటున్నావు ఇలా ప్రభుత్వం దగ్గర మక్కలు సోయా ఇవన్నీ సబ్సిడీ మీద తీసుకుంటున్నావు ఇలా ఓపెన్ మార్కెట్ లో 24 రూపాయలు మక్క ఉంది ధాన్యం ఇప్పుడు రైతుల పేరు చెప్పుకుని కార్పొరేట్ వ్యవస్థలంతా ప్రభుత్వం దగ్గర దోపిడీ వ్యవస్థ చేస్తున్నది అంతా 15 రూపాయల చొప్పున వీళ్ళందరూ కార్పొరేట్ కంపెనీలు అందరూ కూడా మొక్కజొన్న తీసుకుంటారు తీసుకుంటే మరి ఈ సబ్సిడీ ఎక్కడ పోతుందండి రైతులకు అందాలి కదా మా దగ్గర పేపర్లు ఉన్నాయి 45 నుంచి 48 రూపాయలు ఒక కేజీకి దాన మాకు ఛార్జ్ చేస్తారు నీకు 30 రూపాయలు పడుతుంది సోయా తీసుకుంటావు మక్క తీసుకుంటావు కరెంటు సబ్సిడీ తీసుకుంటావు ఎవ్రీథింగ్ నువ్వు సబ్సిడీ తీసుకుని ఒక కార్పొరేట్ కంపెనీ ఈరోజు ఎగ్జాంపుల్ నేను పేరు చెప్పాను కొంతమంది మామూలు రైతులాగా ఉన్న వాళ్ళు ఈరోజు 1000 కోట్లకు అధిపతులైన ఇయాల కంపెనీలు నడుపుతున్నారు ఎట్లా జరుగుతుందండి పబ్లిక్ కూడా తెలుసు 1000 కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి వీళ్ళు వచ్చిర్రు మేమేమంటాం అంటే రైతులు 45 రోజులు మేము కష్టపడతాం మీరు బాగుపడండి మాకేం ప్రాబ్లం ఏం లేదు కానీ రైతులకు సంబంధించి పట్టించుకోమని అంటారు అంతే మీరు ఏమైనా సరే దట్ ఈస్ యువర్ చేయండి మాకేం అభ్యంతరం లేదు మాకు శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వండి మాకు శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వండి మేము అడిగేది ఒకటే క్వశ్చన్ ఇప్పుడు నేనేమంటున్నా పీసీ రేటు 95 రూపాయలు ఉంది కదా దాంట్లో రైతుది ఒక 10 రూపాయలు యాడ్ చేసి 105 రూపాయలు పెట్టండి ఇప్పుడు ఈరోజు మటన్ 600 రూపాయలు హైదరాబాద్ లో 800 రూపాయలు గ్రామాలలో 600 రూపాయలు తింటున్నారు అంటే అల్టిమేట్ గా కన్స్యూమరే నష్టపోతున్నాడు అక్కడ కన్జ్యూమర్ నష్టపోతుండే ఇక్కడ పెంచిన అంటే ఎవరైతే నిజంగా సాగు చేసిన రైతు కష్టపోతుంది నష్టపోతుండే ఇక్కడ కోళ్లు పెంచిన రైతు నష్టపోతుంది కార్పొరేట్ వ్యవస్థ మాత్రం బలపడుతుంది మధ్యవర్తి అయితే ఇందులో చూడండి ఇలా 95 రూపాయల్లో నువ్వు ప్రొడక్షన్ కాస్ట్ డిక్లేర్ చేసి 140 ఈ రోజు 150 రూపాయలు ఉంది గేట్ రేట్ అంటే గేట్ రేట్ అంటే ఒక ఫామ్ నుంచి ఒక ట్రేడర్ లిఫ్ట్ చేసేది సో ఎంత వ్యత్యాసం ఉందండి 95 నుంచి 150 అంటే 55 రూపాయలు వ్యత్యాసం అక్కడ నుంచి ట్రేడర్ చేతిలో పడుతుంది ట్రేడర్ ఏం చేస్తాడు ఓవర్ నైట్ లో ఒక 100,000 రూపాయలు వాడు సంపాదిస్తాడు అంతే ఒకటే ఓవర్ నైట్ లో లిఫ్ట్ చేస్తాడు చికెన్ సెంటర్ లో అందరికి వేసేస్తాడు పంచేస్తాడు అయిపోయింది ఓవర్ నైట్ లో ఆయన ఒక 100,000 రూపాయలు జేబులో పెట్టుకుంటాడు ఇక అక్కడ నుంచి చికెన్ షాప్ అతను చికెన్ షాప్ అతనికి 180 రూపాయలు పడిందా ఆయన 300 రూపాయలు అమ్ముతారు సరే అమ్మనియండి ఆయన పుట్ట ఉండొచ్చు మేము వాళ్ళని ఏమంటలేము అమ్ముతారు మాకు ఒక 10 రూపాయలు ఇస్తే నష్టమైంది మాకు ఒక 10 రూపాయలు ఇస్తే నష్టమైంది మీరు గంటకు 2 గంటలకు ఒక రోజుకి ఇంత తీసుకుంటా ఉంటే మేము 2 నెలలు మేము మొత్తం పెంచి చిన్న పిల్లల్ని వాటిని జాగ్రత్త చూసుకొని చచ్చిపోతే భరించి అన్ని రకాలు వేస్తే మా పరిస్థితి ఏంది అనేటువంటిదే క్వశ్చన్ చెప్పండి సో ఈ విధంగా కార్పొరేట్ వ్యవస్థలన్నీ ఏకమై
ఈరోజు ఈ కార్పొరేట్ వ్యవస్థలు అన్ని కూడా ఏకమై రైతు మీద నిర్ణయిస్తున్నట్టు అంతే కదా రేట్ నిర్ణయిస్తున్నారు కార్పొరేట్ వ్యవస్థ అంతా కూడా ఏకమైపోయి రైతుల మీద కక్ష కట్టారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మా మీద కేసులు ఎందుకండి మేమేం అన్యాయం చేసినాం మేమేం టెర్రరిస్టులమా మేము అడుగుతున్నాం అంతే ప్రేమతో ఇంకొకటి మేము చెప్పకుంటే మా తప్పు నేను ప్రతి ఇప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షునిగా అన్ని జిల్లాల అధ్యక్షులకు నేను ఒక పిలుపునిచ్చిన ఎవ్రీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఆఫీసులన్నిటికీ ఒక రిక్వెస్ట్ ఇవ్వండి నెల రోజుల నుంచి ఈ ప్రాసెస్ నడుస్తుంది కనీసం ఒక్క రోజున కూర్చోబెట్టి మమ్మల్ని అయ్యా మేము 1000 రూపాయలు పెంచుతున్నాం ఈ 1000 రూపాయలు పెంచుతున్నాం లేదా గిది పెంచుతాం మేము గిది చేస్తామని ఒక్కసారి మాకు ఒక ఇంటిమేషన్ చివరిగా నేను ఒకటే కోరుతా ఉన్నాను రైతులందరికీ కూడా న్యాయం జరగాలి రైతులందరికీ న్యాయం జరగాలి ప్రభుత్వం నుంచి మేము అడిగేది 2 డిమాండ్లు ఉన్నాయి ఒకటి అగ్రికల్చర్ బోర్డు నుంచి వీళ్ళు పౌల్ట్రీకి వాడుకునే వెసులుబాటు కల్పించాలి తర్వాత మాకు ఉచిత కరెంటు దాని మీద సాధ్యాసాధ్యాలను బట్టి మాకు ఎంతో కొంత ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలి అదే మాదిరిగా ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలందరినీ కూడా నేను ఒకటే మేము డిమాండ్ చేస్తలేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం నేను ఇదే ఇక్కడ క్యూ న్యూస్ ద్వారా నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఏంటంటే మమ్మల్ని కూర్చోబెట్టండి మా కష్టాన్ని గుర్తించండి దీని మీద లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉన్నారు వాళ్ళ పొట్ట కొట్టద్దు మేము కష్టపడే రైతులం ఆరుగారం మేము అందరం కూడా ఇంటిల్లాదులము 45 ఇంకోటి అండి ఇక్కడ చూడండి 45 రోజులు మేము మానసికంగా ఎంతో క్షోభ అనుభవిస్తాం పడుకుంటే నిద్ర రాదు దానికి ఇంజెక్షన్లు ఇవ్వాలి ఏమైతుందో తెలియదు లిఫ్టింగ్ రోజు 5 రోజులు లిఫ్టింగ్ పెడతారు ఈ రోజు ఒక 500 రూపాయలు ఒక కూలీ వచ్చే పరిస్థితిలో లేదు ఓవర్ నైట్ 2 గంటల వరకు 3 గంటల వరకు తెల్లార్లు లోడింగ్లు పెడతారు ఎక్కియాల అదంతా మా బాధ్యతనే సో ఇదంతా తడిసి మోపడైపోతుంది వ్యాక్సిన్లు కానీ కూలీలు కానీ ఊక కానీ అంటే పొట్టు కానీ తర్వాత కరెంటు బిల్ కానీ ఇదంతా కూడా మా మీద చాలా భారం అవుతుంది కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడాలని నేను అందరితో విజ్ఞప్తి చేస్తాను కార్పొరేట్ వ్యవస్థలు ఇవన్నీ ఆలోచించాలి ఎందుకంటే నిజంగా కష్టపడిన రైతుకి నిజంగా వాళ్లకు దక్కాల్సినటువంటి ఏదైతే వాటా ఉంటుందో ఏదైతే డబ్బులు ఉన్నాయో డెఫినెట్గా వాళ్ళకి రావాల్సిన అవసరం ఉంది తర్వాత ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టాలి వాళ్ళకు ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ లేకపోతే సబ్సిడీ ఇవ్వడం కానీ తర్వాత కోళ్ళ పెంపకం అంటే ఇప్పుడు మనం గొర్రెల పెంపకం సంబంధించి మేము గొర్రెలు ఇచ్చేస్తున్నాం మరి లక్షాధికారులు కాదు కోటీశ్వరులు కాదు అని చెప్తా ఉన్నారు అక్కడ చేపల పెంపకం అని చెప్తా ఉన్నారు ఇక్కడ కోళ్ళ పెంపకం కూడా గురించి కూడా తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది దీన్ని వ్యవసాయంలో ఒక భాగంగా చూడాల్సిన అవసరం ఉంది అసలు వ్యవసాయంలో భాగమే కాబట్టి డెఫినెట్గా చూడాలని చెప్పేసి ఇందాక నేను చెప్పు ఇంట్రిగేషన్ సిస్టంలో ఫార్మర్ చాలా ఇబ్బంది చేస్తున్నారు మానసికంగా ఏమీ తెలియని సూపర్వైజర్ను ఏ విధంగా అంటే అన్ని భయభ్రాంతులకు గురి చేస్తారు వీక్ బర్డ్స్ ఉంటాయి ఫీడ్ కూడా వాళ్ళు మార్కెట్ని బేస్ చేసి వాళ్ళు తక్కువ కాస్ట్లో ఫీడ్ ఉత్పత్తి చేస్తున్నారు దాన్ని బట్టి కొన్ని పెంచాలంటారు కొన్ని పెంచాలంటే మినరల్స్ తర్వాత దానికి కావాల్సిన ఫుడ్ కరెక్ట్గా ఇచ్చుకుంటూ వేస్తేనే 3.5 కిలోలు తిన్న కోడి 2.2 అవుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ లాజిక్ ఉపయోగించి ఈ 45 రోజులు 2 రోజులు ఫీడ్ కట్ చేస్తున్నారు అంటే ఫీడ్ రాదు ఇక తర్వాత ఈ 2 రోజులల్లా ఫీడ్ రానప్పుడు 100 గ్రాములు డిస్క్రీజ్ అవుతుంది కోడి అక్కడ ఎఫ్సీఆర్ రాలేదంటారు కథం పైసా ఒక్క పాయింట్ ఎఫ్సీఆర్ పోతే ఒక కోడి 60 గ్రాములు తింటే 10,000 కోళ్ళు ఇంటూ 60 గ్రాములు లెక్కేస్తే ఈ లెక్క ఇయర్ ఏమేరు 1 పాయింట్ పోయింది ఎఫ్సీఆర్ అని టోటల్ అమౌంట్ ఇవ్వడం పని చేస్తున్నారు అదేవిధంగా నిన్న ఆస్మా కంపెనీ వాళ్ళు బేగంపేట్ తూర్పు ప్రాంత దగ్గర బేగంపేటలో 10,000-16,000 కోళ్లను లిఫ్ట్ చేసుకొని ఫార్మర్ కు డబ్బులు ఇవ్వలేదండి ఇకపోతే నాకు ఫోన్ చేసిండు నేను సాయంత్రం 4 గంటలకు ఫోన్ చేస్తే అన్నగారి ఆదేశం తీసుకొని అన్న ఏం చేద్దాం అంటే వెళ్ళమన్నాడు వెళ్ళిపోయాను అక్కడ అడిగితే ఆస్మా కంపెనీ వాళ్ళు మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అన్నారు కానీ మేమేమన్నా చేస్తే మేము రైతులం ఆల్రెడీ మా మీద కేసులు అవుతున్నాయని పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే నువ్వు ఏ విధంగా బిజినెస్ చేస్తున్నావు నీకు ఏం రైట్స్ ఉన్నాయి ఫార్మర్ ఈ విధంగా ఎందుకు ముంచుతున్నావు ఒక పాయింట్ ఎఫ్సీఆర్ పోయింది అన్నాడు ఒక పాయింట్ ఇంటూ ఒక ఫామ్ దేమో బాగా మంచిగా వచ్చింది రిజల్ట్ ఒక పాయింట్ పోయిందా అని అంటే 8 కిలోలు అయింది దానికి కడియంగా మాకు 8 పైసలు రావాలంటే 2,10,000 రూపాయలకు రూపాయి ఇవ్వలేదండి నేను పోయి కూర్చుంటే 1,80,000 ఇచ్చిండు విత్ పేపర్లో కూడా వచ్చింది సార్ చూడు పర్ ఎంత అన్యాయం అంటే ఈ చిన్న చిన్న కంపెనీలు అన్ని ఎస్టాబ్లిష్ 1,000-4,000 తయారై తినేస్తున్నారు చివరిగా ఒక పాయింట్ ఉంది మెయిన్ క్లాస్ అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక టెక్నికల్గా ఇలా ఒక కంపెనీ ఏం చేస్తుందంటే ఏ గ్రేడు బి గ్రేడు
సి గ్రేడ్ డి గ్రేడ్ అని నాలుగు రకాలుగా పిల్లలను ఉత్పత్తి చేస్తారు. చేసి ఏ గ్రేడ్ పిల్లలన్నీ వాళ్ళ ఓన్ ఇంటిగ్రేషన్ లో పెట్టుకుంటారు. బి గ్రేడ్ డి గ్రేడ్ సి గ్రేడ్ అన్ని రైతులకు ఇస్తారు. మంచిగుంటాయి. అయితే వీక్ పిల్లల్ని ఇచ్చే వీటిని బలు అంటే ఎడికెలు బలుస్తాయి. జన్యుపరంగా ఇప్పుడు జన్యుపరంగా స్టాండర్డ్ రెసిస్టెన్స్ పవర్ గానీ అదంతా కట్టిగా ఉంటేనే పిల్ల బలుస్తుంది. ఒకటి నెంబర్ టూ వీళ్ళు కలుపుతున్న ఏమేమి కలుపుతున్నావు నువ్వు ఒక బ్యాగ్ మీద నువ్వు ముద్ర చేయాలి కదా. నువ్వు దాంట్లో ఏదో అడ్డమైన పొట్టో గిట్టో పోసి దాన్ని ఇస్తే బలు అంటే ఎడికెలు బలుతాయి పిల్లలు. కాబట్టి నువ్వు ల్యాబ్ రిపోర్ట్ మాకు ఇస్తున్నావా అంటే రైతులను అమాయకులను చేసి బి గ్రేడ్ డి గ్రేడ్ సి గ్రేడ్ పిల్లలిచ్చి అడ్డమైనటువంటి దానిచ్చి దాన్ని బల్పియకుండా ఏదో టైం పాస్ చేస్తున్నారు వాళ్ళు. మా టైం పాస్ చేసుకుంటూ మార్కెట్లో సొమ్ము చేసుకుంటున్నారు, మా కష్టాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. సో ఇది ఒక టెక్నికల్ పాయింట్ అన్న. డెఫినెట్గా దీనిపైన ఈ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా దీని మీద ఆలోచించాలి. ఎందుకంటే ఈ రైతుల అంటే సంబంధించి తర్వాత వాళ్ళకు పౌల్ట్రీ ఫార్మ్కి సంబంధించి వాళ్ళతో అంటే చర్చలు పెట్టాలి. చర్చలు పెట్టేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటో పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకా ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మీరే చెప్పండి ఈ బిజినెస్ చేసే విధానంలో గవర్నమెంట్కి ఎలాంటి క్యాల్కులేషన్స్ లేదు. వందల కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారు కదా, గవర్నమెంట్కి ఏం తెలియట్లే, గవర్నమెంట్ మధ్యవర్తిత్వం కూడా ఏం వహించట్లే. ఇప్పుడు వడ్లు పండిస్తున్న రైతు, పత్తి పండిస్తున్న రైతు, మిర్చి పండిస్తున్న ఏ రైతు దగ్గర అయినా మార్కెట్ చెస్ రూపంలో 2 రూపాయలు తీసుకుంటే క్యాల్కులేషన్ గిన్ని బెట్రిక్ టన్స్ మిర్చి ఉత్పత్తి ఈ లెక్క లేదండి. గవర్నమెంట్ గుడ్డి ఎంత డెవలప్ అయిన భారతదేశంలో మరి గవర్నమెంట్ లో ఉన్న కొంతమంది పెద్దలు ఇందులో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా టీమార్ మల్లన్న టీంకు మరి క్యూనెస్ కు వేడుకుంటున్నాం. ఈరోజు రైతులు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. ఎలాంటి పరిస్థితి అంటే చాలా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు మెయింటైన్ చేసినా కానీ వాళ్ళ కడుపు నిండిన పరిస్థితిలో ఉన్నారు. ప్రపంచానికి తెలియజేయవలసిందిగా క్యూనెస్ టీమును కోరుకుంటున్నాం. తప్పకుండా మీకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుందాం. తర్వాత